హోరాహోరి అంటే తేజ గారి మూవీ. హోరాహోరి అంటే ఏ విషయమైనా కూడా ఎక్కువ హడావుడి తోటి. హోరాహోరి అంటే హడావుడిగా ఏదో. హోరాహోరి అంటే జీవితంలో ప్రతిసారి పోరాడుతూ ఉంటాం, ప్రతి విషయం కోసం పోరాడుతూ ఉండాలి. ఫైటింగ్ కా హారర్ మూవీ అనుకుంటున్నాను. హోరాహోరి హోరాహోరి ఇన్ ద సెన్స్ గెలవడం ఓడడం అలా. హోరాహోరి అంటే కాంపిటీషన్ లైఫ్. సింపుల్ హోరాహోరి అంటే సింపుల్ ఏంటంటే ఒకరి ఇద్దరి మధ్యలో ఘర్షణ. హోరాహోరియా నాకు తెలియదు. హంగామా. హోరాహోరి అంటే చురుగ్గా హరిబరిగా పనిచేయడం, గడబడ గడబడ. హోరాహోరి అంటే సేమ్ అట్ ద సేమ్ టైం ఇద్దరు సరిగా సమతూకంలో ఉండి హోరాహోరి ఫైట్లో. హోరాహోరి కాబట్టి ఇంకా హోరాహోరి ట్రెండ్తో ఉంటుంది. ఏం చూస్తారంటే ఇంతకుముందు జయం చూసినాం బాగానే, ఈ మధ్య గ్యాప్ వచ్చేది. మేమైతే ఫైట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టైటిల్ ప్రకారం టైటిల్ చూస్తే హోరాహోరి అంటే ఫైట్ ఉంటుందని చెప్పి. తేజ గారి మూవీస్ కొంచెం డిఫరెంట్గా అంటే ఏదో లవ్ స్టోరీ కామన్గానే అనిపిస్తూ ఉంటుంది. నువ్వు నేను మూవీస్ నుంచి బెస్ట్ డైరెక్టర్ అమ్మ తేజ గారు. యువతి యువకుల మధ్య ఉండే ప్రేమే కాదు ఉన్మాదం, ఇప్పుడు ర్యాగింగ్ ఇట్లా ఉన్మాదం, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి మీద సంబంధించింది సోషల్ యాక్టివేషన్ ఎట్లా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, కొన్ని విషయాలు చూసుకోవాలి. వీటి గురించి సంబంధించినట్టుగా ఉండాలి. హోరాహోరి పోరాటం ఇప్పటికీ జరుగుతుంది ఆధిపత్యం మీద, స్త్రీ ఒక మగవాళ్ళ మీద ఆధిపత్యం మీద జరుగుతుంది, అలా రాజకీయమైన వ్యక్తిత్వం మీద జరుగుతుంది, కుల వివక్ష మీద జరుగుతుంది. హోరాహోరిని పేరు పెట్టడమే కాదు, అందులో ఉన్న సామాజిక లక్షణాలు ఉండాలి, స్వభావాలు ఉండాలి. దీనికి సంబంధించి మీరు ముందు ముందు ఇట్లాంటి సినిమాలు తీయాలని నేను కోరుకుంటూ. మేము అనుకుంటున్నాం తేజ గారు మళ్ళీ ఇంకొంచెం కొత్తగా తీయడానికి ట్రై చేస్తున్నారు అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీ కెన్ సీ ద ట్రూ లవ్ స్టోరీ ఇన్ తేజాస్ ఫిలిమ్స్. మోస్ట్ ఆఫ్ ఆల్ ద ఫిలిమ్స్ లైక్ చిత్రం అండ్ నువ్వు నేను ఇన్ ద ఆల్ ద ఫిలిమ్స్ ఈ షోన్ ద రియల్ కాన్సెప్ట్ ఆఫ్ లవ్. ఇప్పుడు బాహుబలి తీసినట్టు అంతకంటే బాగా తీయాలనే ఉద్దేశంలో హోరాహోరి సినిమా వస్తుంది కాబట్టి ఇంకా టాప్గా డైరెక్షన్ తీసేసి మంచిగా అందరు కూడా ప్రేక్షకులందరూ కూడా ఉత్తేజపరచాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పిక్చర్ రిలీజ్ అయ్యి మంచి వరవడితోటి వచ్చి అందరినీ ఆనందింపజేయాలని మా యొక్క ఉద్దేశం. నిజమే కదా, రెండు రెండు టాపిక్స్ మీద వస్తున్నాయి, బోర్గా ఉంది, ఎప్పుడు చూసిన మూవీ సేమ్. తేజ అంటే యాక్టివ్ డైరెక్టర్, యాక్టివ్ పర్సన్. ఎవరైనా ఇప్పుడు కొత్త సినిమాలు ఎలా ఉంటున్నాయంటే దానికి కాంపిటీషన్ రావాలంటే 100% మంచిదే ట్రై చేస్తారు కదండి. ఇఫ్ ఇట్ టర్న్స్ అవుట్ గుడ్, ఆయన బాగా తీసినట్టు, దానికి మనం ఏం చెప్పలేము. న్యాచురల్గానే తీస్తారని చాలా బాగుంటుంది. మన తేజ గారు ఇప్పుడు ఉన్నారు కదా, సెన్సేషనల్ డైరెక్టర్ కాదు అసలు, సెన్సేషనల్ హీరో. ఆయన కనిపించకపోయినా కానీ తెర వెనుక హీరో కదా. ప్రతి సంవత్సరాన్ని కాదు 20 సంవత్సరాల నుంచి అదే వస్తుంది. తీసేవాళ్ళు అవి తీస్తున్నారు, ఈయన మాత్రం వేరే తీసుకుంటారు. డిఫరెంట్ కాన్సెప్ట్తోనే వస్తుంది. అలా వస్తేనే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మోస్ట్లీ అందరు లైక్ చేస్తారు కూడా. లవ్ అనేది ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్గా పెట్టుకుని ఉపయోగించుకోకూడదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళకి బాధ ఉద్దేశాలు కలగకుండా ఒక మంచి ఫన్నీగా ఉండాలి, సోషల్ యాక్టివ్గా ఉండాలి. అంటే తేజ గారి మూవీస్ ఒకదానికి ఒకదానికి లింక్ లేదనమాట, సో కంపల్సరీ ఇది డిఫరెంట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే ఎంతూజియాస్టిక్గా ఉంటుంది, మంచి ఎంటర్టైనింగ్గా ఉంటుందని. కంపల్సరీ అనుకుంటాను, డెఫినెట్ గా కొత్త ప్యాటర్న్ యూజ్ చేస్తాడని చెప్పి అనుకుంటున్నాను.